గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టింది ఇందులో ఇందిరామ ఇళ్ళు కీలకమైంది ఇందిరామ ఇళ్ల స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది ఈ పథకం గైడ్ లైన్స్ రూపొందించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నం అయ్యారు ఈ నెలాఖరు కల్లా గైడ్ లైన్స్ ను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల స్కీమ్ పై అధికారులు స్టడీ చేస్తున్నారు కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఎంతో కీలకమైంది ఎన్నికల సమయంలో వంద శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహలక్ష్మి స్కీమ్ విషయంలో గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అధికార పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఉన్న ఎమ్మెల్యే అనుచరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహలక్ష్మి స్కీమ్ లబ్దిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి గత అనుభవాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పగడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇళ్లు లేని పేదల్ని గుర్తించి ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్ ను అమలు చేసేందుకు ఆఫీసర్లు కసరత్తులు చేస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం అభయహస్తం పేరిట అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది ఈ దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి గ్రామాల్లో పెట్టి అభయహస్తం దరఖాస్తుల్ని ఆమోదించారు వచ్చిన దరఖాస్తుల్ని ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ చేసే పనిలో పడింది డైరెక్ట్ గ్రామాల్లోనే అర్హుల్ని ఎంపిక చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాలు లేని పరిస్థితి ఉంది ఒకవేళ లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే నేరుగా ఐదు లక్షలు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ఇలాంటి పరిస్థితి ఉన్న గ్రామాల్లో ప్రభుత్వమే స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపడుతుందా లేదా అనే విషయంపై ఈ నెలాఖరు వరకు స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన సుమారు నాలుగు వందల యాభై మంది అధికారులు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలితో పాటు ఇతర శాఖల్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు వీళ్లందరినీ హౌసింగ్ శాఖకు తీసుకురావాలని డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేయాలని ఇటీవల ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అధికారుల అసోసియేషన్ విన్నవించింది అందరూ కు వస్తే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పగడ్బందీగా అమలు చేయవచ్చని మంత్రికి వివరించింది ఆ ప్రతిపాదనను సీఎంకు మంత్రి వివరించగా సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో కేవలం అరవై మంది అధికారులు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు వీరితో పాటు మరికొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్లుగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు ఆరు వందల మందిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఈ కసరత్తులో హౌసింగ్ ను ప్రత్యేక డిపార్ట్మెంట్ గా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ ను ఆర్అండ్బిలో విలీనం చేసింది కేవలం విలీనం చేస్తున్నట్టు జీవో ఇచ్చి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు ఇక విలీనానికి ఎన్నో ఆస్తులు అప్పులు కోర్టు వివాదాలు అడ్డంకిగా ఉన్నాయని రిటైర్డ్ హౌసింగ్ అధికారులు చెబుతున్నారు దీంతో ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లలేదని అంటున్నారు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది గ్రామాల్లో ఇళ్లు లేని వాళ్లు సొంతగా జాగా ఉండి ఇల్లు లేని వాళ్లు అలా అర్హుల్ని సెలెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గృహలక్ష్మి కు అప్లై చేసుకున్న వాళ్లను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది